ఎండ అయితే బాగా ఉంది. యాక్చువల్లీ బెంగళూరులో ఎండాకాలం ఏముందండి, ఎండ అంటే అక్కడ ఎక్కడ నెల్లూరు మెడ్రాస్ ఎండల్ని అబ్బా ఎండ అంటే మాత్రం వాళ్ళని తప్పకుండా మెడ్రాస్ తీసుకోవాలి, లేకపోతే నెల్లూరు తీసుకోవాలి. అప్పుడు అక్కడ ఎండలు ఒకరోజు ఉంచితే తెలుస్తుంది అసలు ఎండలు ఎట్లా. కానీ పరిచయం చేయలేదు పాపం, అందుకే వెయిట్ చేస్తుంది. వా చిట్టి వైట్ చామంతి, చిట్టి చామంతి వైట్ చామంతి, వా సూపర్. హాయ్ హలో అండి, మరి కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పెద్ద కోవలు టెర్రస్ గార్డెన్ అప్డేట్స్ ఇద్దామని చెప్పేసి ప్రస్తుతం అయితే టెర్రస్ గార్డెన్లోనే ఉన్నాను. చాలా రోజులు అయింది కదండి, అందుకని ఇంకెందుకంటే ఆలోచిస్తాం, వెళ్ళిపోదాం పదండి లోకి. వాడిపోయినట్టు అయిపోయినాయి ఉదయాన్నే, ఇప్పుడు 11:30 అయింది కానీ వాడిపోయినట్టు ఉంది చూడండి. మొత్తానికి ఇవి కాసి కాసి విత్తనాలు ఏమంటారు వీటిని, కాసి ఆకు. యాక్చువల్లీ భలే ఉంటాయి అసలు ఇవి, తిని చూద్దాం. తీయగా ఉన్నాయి. ఓ టమాటాస్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఈడ ఒక వంకాయ. ఆకు చాట్లో కనిపించవు కానీ ఉంటాయి. ఇవి చూడండి, ఎస్ ఈడ ఒకటి ఉందా, ఇది ఇక్కడ ఒకటి ఉందా, చాలా వచ్చినాయి వంకాయలు. మళ్ళా నాకే కనిపించలేదు, లేవనుకుంటా ఉన్నా. ఇక్కడ ఈ చెట్టుకి చూస్తే ఇది ఇక్కడ పైననే కనిపిస్తుంది చిన్నది, అయితే ఉండే అట్లాగా లోపల లోపలే. ఇదిగా ఇదిగా ఇదిగా, ఎస్ బాగా వచ్చినాయి వంకాయ చెట్లు. వేస్తే ఇప్పుడు ఇది 4th time ఏమో, చాలా బాగా వచ్చినట్టే మిద్ద మీద చూడండి చిన్న. అసలు ఇది బ్యాగ్స్లో వేసుకొని చక్కగా వారానికి లేదా 10 డేస్కి ఒకసారి అట్లా కూరకి చక్కగా కోసుకోవచ్చు. ఎండకి బాగా వాడిపోయింది గోంగూరప, కోసినట్టుంది అక్క, అందుకే బ్లాక్ చాలా గుబురుగా ఉండేది. యాక్చువల్లీ వా చూడండి ఎంత బాగున్నాయి కదా, సూపర్ లిలీ, వైట్ లిలీ. ఎండ అయితే బాగా ఉంది. యాక్చువల్లీ బెంగళూరులో ఎండాకాలం ఏముందండి, ఎండ అంటే అక్కడ ఎక్కడ నెల్లూరు మెడ్రాస్ అక్కడ ఉన్నాయి ఎండలు, ఏ మండలండి. కానీ ఈ ఎండల్ని అబ్బా ఎండ అంటే మాత్రం వాళ్ళని తప్పకుండా మెడ్రాస్ తీసుకోవాలి, లేకపోతే నెల్లూరు తీసుకోవాలి. అప్పుడు అక్కడ ఎండలు ఒకరోజు ఉంచితే తెలుస్తుంది అసలు ఎండలు ఎట్లా. కానీ అబ్బా ఇక్కడ చూడండి చామంతి సూపర్ కదా, అరే 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 ఫుల్ పాట్ నిండా. అసలు ఆ కలర్ చూస్తుంటేనే మనసు ఎంత హాయిగా అనిపిస్తుందంటే వావ్. మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందేమో కానీ చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్గా. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి చూడండి, ఇంకా ఫుల్గా వచ్చేస్తుంది. ఇప్పుడే ఇంత ఫుల్గా ఉంది, దూరం నుంచి చూడు ఎంత బాగుందో. భలే ఉంది కదండి, మీకు ఎట్లా నచ్చిందా కామెంట్ చేయండి. ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూస్తే, ఇట్లాగా కింద మెట్ల మీద నుంచి అక్కడంతా క్రోటన్స్, ఇవన్నీ క్రోటన్స్. ఇట్లాగా బాగుపెట్టింది కదా మాకు మా పెద్దక్క వాళ్ళ టెర్రస్ గార్డెన్. ఇది కూడా వైట్ చామంతి. యాక్చువల్లీ ఇంతకు నేను ఎండల గురించి మాట్లాడుతూ ఈ వైట్ చామంతిని పరిచయం చేయలేదు పాపం, అందుకే వెయిట్ చేస్తుంది. వా చిట్టి వైట్ చామంతి, చిట్టి చామంతి వైట్ చామంతి, వా
సూపర్ అండి, భలే ఉంది. బాగానే సుమారుగా మొగ్గలు అయితే భలే ఉన్నాయి చూడండి, మొగ్గలు ఎన్ని ఉన్నాయో. ఎస్ అంతేనండి ఈరోజు. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ. మరి కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్.